हेलो फ्रेंड्स नेनु राजीव गारु चंद्रबाबु एदैते मेमु त्यागालकु सिद्धमनि अंटुन्नाडु कदा ई त्यागम अंटे एंटी अनेदि इप्पुडु जनसेन पार्टी अडुगुतुंदि एंटी मुख्यमंत्री अभ्यर्थी जनसेननि उंडालि इव्वडानिकि मीरु सिद्धमा एंदुकंटे बीजेपी एदैते जनसेन पार्टी ई रेंडु खच्चितंगा कलिसि पोटि चेयालनुकुंटुन्नायि మధ్యలో మీరు వస్తున్నారు వస్తున్నప్పుడు మా కూటమికి మీరు సపోర్ట్ అంటే మా ఇద్దరికి మీరు సపోర్ట్ చేస్తారా చేస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ మీరు ఒప్పుకుంటారా అని వీళ్ళు అడుగుతున్నారు ముఖ్యంగా జనసేన పార్టీకి కానీ బీజేపీకి కానీ అంటే సీట్ల సర్దుబాటు చేసే కార్యక్రమాల్లో మీరు ఎక్కడో అంటే జనసేన బీజేపీ బలంగా లేని ప్లేస్లో ఇస్తానంటే వీళ్ళు ఒప్పుకోరు వీళ్లకు బలమైన స్థానాలు ఎక్కడున్నాయో అవే ఇవ్వాలి మీరు ఎక్కడో కడపలో అనంతపురంలో వీళ్ళు బలంగా లేని ప్లేసులలో మీరు 5 తీసుకొని 4 తీసుకోవాలంటే కుదరదు ముఖ్యంగా మీరేదో 20వ 10వ 30 చేస్తా అంటే వాళ్ళు ఊరుకోరు ఎందుకంటే జనసేన పార్టీకి పోయిన 2019 ఎన్నికల్లో 6% ఓట్లు పడ్డాయి ఆ తర్వాత సర్పంచ్ అంటే గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన చోట 30 నుంచి 34% ఓట్లు వస్తే ఓడిపోయిన చోట 22% ఓట్లు వచ్చినాయి దీని బట్టి జనసేన పరిస్థితి ఏంటి 20 నుంచి 30 మధ్యన ఇవాల పర్సంటేజ్ పెరిగింది ఇప్పుడు వాళ్ళు ఆ పర్సంటేజ్ రేషియో ప్రకారం సీట్లు తీసుకోవాలన్నా కూడా 70-80 సీట్లు వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే మరి ఇవ్వడానికి సిద్ధమేనా అంటే ఇవంతా కన్ఫ్యూజన్ లెక్కలు కనబడతా ఉన్నాయి ఒకవైపు మైండ్ గేమ్ ఎవరి కారణం మైండ్ గేమ్ ఆడుతున్నారు చూడాలి ఇంకా కొన్ని రోజులలో దీనిపై ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది